ఏదైనా మిత్రులారా, ఇవాళ కార్యకర్తల సమావేశం కొప్పుల రాజు గారు ఆదేశానుసారం ఒక మంచి కార్యక్రమం. నాకు తెలిసి వెళ్తామంటే మీకు ట్రైనింగ్ అవసరం లేదు. కాంగ్రెస్ పార్టీ ఎన్నెండు అనుకున్నా మీకు ట్రైనింగ్ అందరూ సారుతున్నారు. ఎవరికి తెలియదురా బాబు రాజకీయం? నిన్న మొన్న వచ్చిన కేసీఆర్ కు రాజకీయం తెలుస్తే మీకు తెలియదా? అంతేకాదు, కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ, రాష్ట్రంలో ఉన్నటువంటి కేసీఆర్ రెండు ఒకే ఆట, ఒకే పత్త. గతంలో నరేంద్ర మోడీ ఏమన్నాడు? ఇస్ దేశ్ మే కాలా ధన్ లౌంగా కాలా ధన్ పూరా లోక్ లూట్ లియే కాంగ్రెస్ వాళ్ళే అన్నాడు. నల్లధనం తెస్తా అన్నాడు, ఒక్కొక్కరికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తాన్నాడు, రైతులను ఆదుకుంటా అన్నాడు. మన కేసీఆర్ ఏం తక్కువ చెప్పలేదు. హరిజన్ ముఖ్యమంత్రి అన్నాడా లేదా? 3 ఎకరాల భూమి అన్నాడా లేదా? 2 బెడ్రూమ్లు ఇస్తా అన్నాడా లేదా? ఫీజు రీఎంబర్స్మెంట్ ఇస్తా అన్నాడా లేదా? రైతుల రుణమాఫీ ఇప్పటి వరకు నేను అనుకుంటా 3-4 ఏళ్ల నుంచి మొన్న అయినా ఆ లాస్ట్ ఏదైతే పైసలు వచ్చినాయో అవి ఇంట్రెస్ట్ కిందనే పోయినాయి. ఈయన ఇట్లా చేస్తున్నాడు, ఆయన అట్లా చేస్తున్నాడు, కాలాసం కాయరే అయిపోతా. ఇంతకుముందు మా సుర్జేవాళ్ళు చాలా బాగా చెప్పారండి, డిమానిటైజేషన్. ఎన్నికల ముందు చెప్పిన వాగ్దానాలు మర్చిపోతారో? డిమానిటైజేషన్ వచ్చింది దేశంలో. నల్లధనం ఉన్నదట పట్టి తెస్తాడు. పోయిన నవంబర్ నెలలో 8వ తేదీన మొదలుపెట్టిండు. ఆఖరుకు ఏమంటారు చూడు, పులిని వస్తానే అని పిల్లిని పట్టినట్టున్నది. పులిని పట్టుకొస్తా అని పిల్లిని పట్టుకుంటే ఒక్క పైసలన్నీ వచ్చిందా చెప్పండి, మీరు చెప్పండి. అదేవిధంగా 2 కోట్ల ఉద్యోగాలు ఇచ్చాడా? ఇయ్యలేదు. ఈయన కూడా ఏం తక్కువ లేదు. ఎన్నికల ముందు నువ్వు చెప్పినావురా ఎప్పుడన్నా ఏమని సెక్రటరేట్ షిఫ్ట్ చేస్తా అని చెప్పినారా? మీరు చెప్పండి. సెక్రటరేట్ షిఫ్ట్ చెప్పలేదు, ఉస్మానియా హాస్పిటల్ షిఫ్ట్ చెప్పలేదు, మిషన్ భగీరథ గురించి తెలియలే తెలియదు మాకు, మిషన్ కాకతీయ గురించి మాకు తెలియలే తెలియదు. మరి ఇచ్చిన వాగ్దానాలలో 3 ఎకరాల భూమి రైతులకు అందజేస్తాను ముఖ్యమంత్రి అంటే అన్నాడు. వాళ్ళకి ఎక్స్పీరియన్స్ లేదంట. అర్జున్ నీ ఒక్కరికే ఉన్నాదే బాబు, అర్జున్ మనుషులు కాదా? ఈ దేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ మహాత్మా జ్యోతిరావు ఆలోచన మేరకు ఈ దేశంలో చదువుకుంటేనే భవిష్యత్తు ఆలోచన చేసిన ఆ మహాత్మా జ్యోతిరావు పూలే ఆదేశాలను తూచా తప్పకుండా చదువుకొని బ్యారిస్టర్ అయి ఈ దేశానికి రాజ్యాంగం రాసిన కేసీఆర్ హరిజనులు నీ మీ దగ్గర ఇన్సల్ట్ చేయకరా బాబు. ఈడ 3 ఎకరాలు ఇవ్వలేదని ఒక శ్రీనివాస రెడ్డి అబ్బాయి నాకు రాదు భూమి అని కాచుకున్నాడే, ఏం చేస్తున్నావా బాబు? మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి గారికి, జానారెడ్డి గారికి, బట్టి విక్రమార్క గారికి, అదేవిధంగా షబ్బీర్ గారికి చేతి నిండా పని ఉన్నది. మనకు 3 ఇష్యూస్ ఉన్నాయి. రైతు సమీక్ష, జీవో 39, సెక్రటరేట్ షిఫ్టింగ్, నేలలో హరిజనులను థర్డ్ డిగ్రీ. ఇవన్నీ ఎంత మంచి ఛాన్స్ ఉందిరా బాబు మనకు. ఒక్కొక్క ఇష్యూ మీద లేవడితే కేటీఆర్ ఉన్నాడు, కేసీఆర్ ఉన్నాడు. మొన్న మొట్టమొదటిసారి నేను నాకు చాలా సంతోషం అనిపించింది. ఈనాడు కన్నా జర దిగిండ్ర కింది కన్నా మొదలేమన్నాడు, ఈ రాష్ట్రంలో 2 సీట్లు గెలుస్తాయన్నాడు. ఒకటి పట్టిదట, ఒకటి మహబూబ్నగర్ జిల్లాలో మా యూత్ కాంగ్రెస్ మాజీ ప్రెసిడెంట్, 2 గెలుస్తాయి కర్మాన్ని అన్నాడు. ఇప్పుడేమంటుడు తెలుసా? మొన్న నేను చదివిన పేపర్ రా, మళ్ళీ ఆయన రాసిండ్రో మీరు రాసిండ్రో నాకు తెలియదు. పార్టీ ఓకే, లీడర్స్ మాత్రం స్పీక్ అన్నాడు. గాడే ఒప్పుకున్నాడు. ఏ లీడర్ మీకున్నాడా చెప్పు, ఏ లీడర్ మీకు? నీ కొడుకు మీకున్నాడా? నీ అల్లుడు మీకున్నాడా? కవితమ్మ మీకున్నాడా? మా మహిళా లీడరే కూర్చున్నారు. ఏ పండుగ వచ్చినా అటాక్ చేస్తున్నాడా? బతుకమ్మ పండుగ ఆమె నేర్చుకుంటుంది, ఏది బోనాలు ఆమె నేర్చుకుంటుంది. మేము ఇంతకుముందు బతుకమ్మ పండుగ ఆడలేరా? మీ బిడ్డనే అన్నిటికీ మరి అన్ని బతుకమ్మ పండుగలు చేస్తారు, కానీ మా బతుకమ్మ ఇంకా మోక్షం లేదు. రాయి రాజు బాగా ఆమె కూడా రాస్తున్నాడు ఈసారి. ఓ కవితమ్మ రా ఒకసారి బతుకమ్మకుంట, పేరే బతుకమ్మ,
తన తలాలను చాటుతున్నారు. బతుకమ్మకుంటే కబ్జాదాలు కబ్జా చేస్తే నీకు ఆలోచన ఉండదు. గ్రామాలలో హరిజన భూములు తీసుకొని చెరువు చేస్తాడు. ఒక నాయకుడు అంటాడు చెరువులలో చేపలు ఇస్తాడు, ఇంకో నాయకుడు అంటే గొర్రెలకు. మా జీవితాంతా గొర్రెలు పట్టు మేము రాయాలరా బాబు, నువ్వు కోసుగా తింటావు, ఎవడు అడగట్టు బాబు. ఇక బీసీలలో కూడా నరేంద్ర మోడీ కూడా తక్కువ కాదు మిత్రమా, ఆయన కొత్త దుగ్నం పెట్టిండు, మోస్ట్ బ్యాక్వర్డ్, మిడిల్ బ్యాక్వర్డ్, ఆ తర్వాత బ్యాక్వర్డ్. ఏమిట్రా ఈ లెక్క చూస్తే మాకు మొదటి ఉద్యోగం ఉందిరా, ఏ ఉన్నది, బి ఉన్నది, సి ఉన్నది, డి ఉన్నది, ఈ ఉన్నది, మళ్ళా ఇంత వ్యత్యాసం ఏంటి? ఆయనకు ఆలోచన వచ్చింది, ఉత్తర భారతంలో యాదవులు పవర్ఫుల్ ఉన్నారు, కుర్మలు పవర్ఫుల్ ఉన్నారు, అలా తగ్గియాలంటే ఈ కొత్త టెక్నిక్ వచ్చింది. ఏమిటిది ఆలోచన? ఇప్పటి వరకు 27% 1993లో మండల్ కమిషన్ పాస్ అయింది, పివి నరసింహారావు గారు ప్రధానమంత్రి ఉన్నారు.